పాలో చూద్దామండి. ఇది 250 గ్రామ్ చికెన్ అండి. ఉప్పు, కారం ఒక హాఫ్, ఇది లెమన్ అండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లవర్. ఇది బయట దొరుకుతుందండి, చికెన్ కబాబ్ మసాలా సో మార్కెట్లో దొరుకుతుంది. చూద్దామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లవర్, నెక్స్ట్ చికెన్ కబాబ్. మీకు ఎంత స్పైసీ కావాలో సో ఆ కంఫర్ట్ని మీ స్పైసీని బట్టి మీరు ఇది వేసుకోండి పౌడర్. ఒకవేళ మీకు ఈ పౌడర్ నచ్చకపోతే కూడా పర్లేదండి, కానీ ఇది వేస్తే కబాబ్ టేస్ట్ ఎగ్జాక్ట్గా కబాబ్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, మిక్స్ చేద్దామండి బాగా. చూడండి, అన్నీ కలిసేలాగా మిక్స్ చేద్దాం. ఇంకా లెమన్ వేస్తామండి. చూడండి, బాగా ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేయాలండి. చూడండి, చూడండి ఉప్పు కారం బాగా కలిసిపోయింది. సో దీన్ని ఒక 10-15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి, కొంచెం మసాలా అన్నీ బాగా పడుతుంది. 10-15 మినిట్స్ తర్వాత చూద్దాం అండి. చూడండి, 15 మినిట్స్ అయిందండి. 15 మినిట్స్ తర్వాత తీసాము. చూడండి మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు ప్యాన్ మీద, ప్యాన్లో ఆయిల్ వేసామండి, హీట్ అయింది. సో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, డీప్ ఫ్రై అవసరం లేదు, లైట్ ఆయిల్తో సరిపోతుంది. ఇలా 1 మినిట్ తీసి పెట్టేసుకోవాలండి. డీప్ అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది, దీనికి అంత ఆయిల్ పెట్టిన అవసరం లేదు, చాలా లైట్గా ఉంటుంది, డైట్ చేసేందుకు బాగా సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేయాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టాలండి 5 మినిట్స్, 10-5 మినిట్స్ అండి మరి ఇటు సైడ్. చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదండి, కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఒకవేళ ఈ ఆయిల్ మిగిలినా కూడా మీకు ఏం వేస్ట్ అవ్వదండి, నెక్స్ట్ టైం ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు మళ్ళీ, లేదా కర్రీస్కి దానికి యూజ్ అవుతుంది. డీప్ ఫ్రై కంటే ఇది బాగుంటుంది. చూడండి క్రిస్పీగా, ఎమ్మీ ఎమ్మీగా ఉంది. చూడండి ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేయండి, ఫ్రై చేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే, చూడండి రెడీ అయిందామో చూద్దాం. ఓకే, రెడీ అయిందండి. ఓకే, సర్వింగ్ బౌల్ తీసేస్తున్నాం ఇప్పుడు. ఓకే, చూడండి టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.